నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో. ఆడవాని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని? నీ చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశైలకు కొట్టారు, తులసభకి శ్రీశైలకు కొట్టారని. ఎందుకు? బికాజ్ ఆఫ్ నాలా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆక్రోటగా అసహ్యంగా మాట్లాడలా. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్లో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడి త్వరక బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వాడే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వాడిసే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డప్పు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంచ కొడుకు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంచ కొడుకు అసలే అసలే ఈ లోకంలో. క్షేమార్జు పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక ఒక ఆడదాన్ని పెట్టుకుని నా టీం బుర్ర చేద్దామున్నావురా? నెవర్. నువ్వు రేపే నీ సార్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాడిని చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టాలకి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్యుయల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్, నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతను ఎత్తవి కొంచెం చేసే హక్కు నా కుద్దుడా? ఎందురా పెట్టావు పార్టీ సిక్కు లేకుండా? నువ్వే విషయాలు వేసుకో, అమ్మాయిలు అప్పుడు తిరుగు, ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి, ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య అమ్మకు, నీ ఫ్యాన్స్తో. ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమని ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకొని చెప్తాం, వాళ్ళతో పుట్టిస్తాం, చంపిస్తాం. రెడీ? మదర్ ప్రామిస్ అయిన తల్లికి పారిపోనురా, నీలాగానే పిరికివాడి కదరా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా, రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని యదఫి. నువ్వు తిప్పించు ఫలో. ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. అయిపోయింది సార్, ఎన్ని బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తావు, కనీసం నరకా చుడుకో, హిరణ కృషి పుట్టుకో, కప్పు చుడుకో, ఒక కంక్లూజన్ ఉండదు. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్, అడగొచ్చే. సార్ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టా, అసలు ఏ టైం వచ్చిన తర్వాత నైట్ 10:30 నుంచి మొదలు పెట్టారు. సరే ఇటు చిన్న ఇటు చిన్న చిన్న పిస్క్యాట్స్ అని చెప్పి నేను వదిలేసా. అప్ టు మార్నింగ్ షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలి, అక్కడ షూటింగ్ ఎన్ని చూస్తున్నాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను. ఎన్ని మెసేజ్లు ఎన్నిది అందులో, ఇది పోలీసులు చెప్తే అది వాళ్ళు తీర్చలేని విషయం. ఎందుకంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు, ఏం చేస్తాడు, వచ్చి నేను సారీ సార్ అంటాడు, పొరపడేశారు అంటాడు. సేమ్ వర్డ్ వాడతాడు వాడు పోలీసు దగ్గర, పొరపడేశారు, తప్పైపోయిస్తారు, కృష్ణమూర్తి గారు సారీ సార్. ఈడు ఓకే, వీడిని రచ్చగొట్టిన వాడు, ఈ సైకో ఫర్సన్ తయారు చేసిన వాడు, వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా, వాడు విశ్వరూపం కావాలి. నాకు జైలు శిక్షో రిపెంటెన్సో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఏదో పనులు చేయడు, ఏం చేస్తారు? రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? అరే మగవాడి వైతే నువ్వు ఫైట్ టు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్, యాదవ నా కొడక, ఫేస్ టు ఫేస్ ఫిస్ చేయి. నువ్వు మగవాడి వైతే రా, వచ్చిన చక్క పట్టుకో, నేను వచ్చిన ఆన్సర్ చెప్పు,
చెప్పలు తిని కళ్ళ దండం పెట్ట, నువ్వు కూర్చోవు తీసుకోవు ఆశలు చెప్పవు రాసుకొస్తావు ఉక్కుంటూ ఉక్కుంటూ మాడేస్తావు వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది? తప్పు చేశాడు సార్ ఇంకోసారి అనకండి రా. ఇది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు భరించాలి? ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు ఏంటి సార్? వాడి మోరల్స్ లేని వాడికి మోరల్ గురించి చెప్పడమే ఒక పెద్ద లెసన్ అంటారు కదా. రేపైతే రెండు చేతి దెబ్బలు వేయండి చాలు, అందుకని ఆ రెండు దెబ్బలు వచ్చా నేను. రేపు గంట క్షీణంగా అది రేపు గంట క్షీణంగా సార్ నేను అంటున్నాను సార్. నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి, ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు సార్ ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు అలా సమాజాన్ని డీమోరలైజ్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మాట్లాడుతున్నారు సార్, అందుకని ఇక రోజు రేపు మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు వాడా మారతాడు, వాడా మూడు ఆషాఢ బుద్ధి వాడా మారతాడు. ఈజ్ మ్యాస్కరే అంటే మేక వల్ల పువ్వు. వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా? చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా? కనీసం 1% చెప్పాక చిరంజీవి కూతుర్ని నేను సపోర్ట్ చేసి చావుదాకా వెళ్ళొచ్చాను సార్. ఆడ మంచోడు కాబట్టి నాని కూడా ఏ నాన్నగారు నాన్నగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమి తోసేశాడు. అదే నేను గురంగా ఆలోచించుకుంటే ఏ కమ్మడు నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్లలు తంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్ ఆ చిరంజీవి గారి గురించి తెలుసు. ఆయన అన్నాడు నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి. నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోసాను కృష్ణమురళితే నీ తమ్ముడు నిలబడి చెప్పుదనుకుంటా నా కొడుకుని ఆడవాళ్ళ దగ్గరికి వస్తావరా అనొచ్చు శ్రీశ్రీ మాట. నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా అంటే సార్ ఇప్పుడు మనకి తెలియకుండా పాకిస్తాన్ మీద కోపం, పాకిస్తాన్ ముస్లిమ్స్ మన తిట్టారా పర్సనల్గా? నన్ను తిట్టారా? మిమ్మల్ని తిట్టారా? అరే పాకిస్తాన్ బద్బష్కర్రా వాడిని బాంబేశారా? ఎందుకు? అతను క్రూయల్ కాబట్టి పాకిస్తాను ఆ దేశం పాలసీ శత్రువు కాబట్టి మీరైనా నేనైనా తిట్టాం, భారత్ మాతకి జై అంటాం, పాకిస్తాన్ ఏదో అంటూ ఉంటాం, అంటుంటాం ఏదో హాయ్ హాయ్ ఏదో అంటుంటాం, అది అమృతాబాద్ అంటాం. ఇక్కడ అతను నేను ఇప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్నాను సార్, ఒక పార్టీకి నేను రిప్రజెంటేటివ్ కాదు, నేను అతను మంచి వ్యక్తి అని నేను సపోర్ట్ చేస్తున్నా సింపుల్. ఇక్కడ కేసీఆర్ గారిని నేను విమర్శించేది వరకు ఫుల్ పేజీ రాసి ఉద్యమ గారికి ఉన్నప్పుడు నన్ను ఆయన అన్నాడు. కానీ తర్వాత నా నిజాయితీ గమనించి ఆయనే నేనంటే అభినందిస్తున్నాడు, ఆయనకే నేను సపోర్ట్ చేశా. ఆయనకి ఎందుకు ఓటు వేయాలన్నారు ఏమండి? నాకు తెలిసి తెలంగాణ రావడానికి ముఖ్యమైన వాడు ఉన్నాళ్ళలో ముఖ్యమైన వాడు కేసీఆర్ అని నాకు కనపడ్డాడు కాబట్టి కేసీఆర్ రూలింగ్ బాగుంటుందని నేను కేసీఆర్ గారికి ఓట్లు వేస్తానని చెప్పి సింపుల్. అప్పుడు కేసీఆర్ నన్ను విమర్శించాడు, కేసీఆర్ గారిని తిట్టాలని చెప్పి నేను ఓటేయడం మానేశాను, కేసీఆర్ గారికి వేస్తున్నా. ఎంపీ ఓటు అంటే నేను మోడీ గారికే వేస్తా, కిషన్ రెడ్డికి వేస్తా. ఏది శ్రీనివాస రెడ్డి తన శ్రీనివాస యాదవ్ నా క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ కొడుకు నుంచి ఉన్నా నేను కిషన్ రెడ్డి గారికి ఓటేశాను. ఎందుకు వేశాను? బికాజ్ ఆఫ్ మోడీ, బికాజ్ ఆఫ్ కిషన్ రెడ్డి. వాళ్ళు నా పరిచయం కాదక్కర్లేదు సార్. వాళ్ళు అంటే అతను నువ్వు సినిమా ఇండస్ట్రీలో నాలాగే ఉన్నావు, నేను ఒక పార్టీ నాకు ఇష్టం, నేను ఈ ఎప్పటి నుంచో ఇట్లా మాట్లాడుతున్నాను, ఫస్ట్ టైం కాదుగా. ఇప్పుడు చంద్రబాబు గురించి నేను విమర్శించానండి, చంద్రబాబు పార్టీ ఎప్పుడన్నా నన్ను డీమోరలైజ్ చేసిందా? కాదు, డీమోరలైజ్ చేయలేదుగా. అని మీరు అనుకుంటున్నారు అంతేగా సార్? ఎక్కడో ఏదో ఇష్యూ జరుగుద్ది. ఇప్పుడు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడికి నేను లక్షణాలు ఇచ్చి కాపాడా.
కాబడపోతే నా డబ్బులు నాకు మిగిలేదు అంటేట, ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదు అంటేట. ఇది పొరుగు మేటర్ కదా సార్. నువ్వు పార్టీ పెట్టావు జనమందరి కోసం, మా అందరి కోసం కూడా. నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను. నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడితే నీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు? ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలే ఉంటే నాకు పవన్ కళ్యాణ్కి, నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా? కనీసం ఎమ్మెల్యే అయ్యి గన్ మీద తీసుకొచ్చుకున్నాడా? ఎందుకు ఈ మాటలు అర్థం అయ్యా? ఎందుకంటావు? ఏ నేను పౌరుడిగా స్పందించకూడదా సార్? ఏ మన పాకిస్తాన్ కూడా స్పందించట్లేదా? ఎవరు అక్కడ జరిగితే ఢిల్లీలో ఒక అమ్మాయికి మర్మాంగ స్థానంలో ఎంత రాటుకు వస్తే మనం అంతా ఏడ్చాం కదా సార్. మనం ఎందుకు గెలవాలి? మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు వాళ్ళు ఉరిసికేమో చెప్పాలి? దిశ అమ్మే చెప్పారు. ఇవన్నీ మరి ఎందుకు బాధపడతాం సార్? మేము అవును సార్, జగన్ గారిని అన్న ఒక మాట చెప్తా, నిజం చెప్తున్నాను. అర్థమైంది. ఒక మాట చెప్తా, జగన్ గారి దగ్గర నేను 11 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా. జగన్ గారు తెలియకుండానే కడప వెళ్ళి ఫస్ట్ టైం ఎంపీగా వచ్చినప్పుడు ఆడ తిరిగాను, నా కారు వేసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్యేకి తిరిగాను.